ఫ్రెండ్స్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతీయ యువతకు గొప్ప స్ఫూర్తినందించిన స్వాతంత్ర సమరయోధుడు. అందంగా మాట్లాడడం కాదు, ఆయుధంతోనే స్వాతంత్రం సిద్ధిస్తుందని నమ్మి పోరాడిన వీరుడు. ఆయన స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ పేరు చెప్తేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. జపాన్, జర్మనీల సాయంతో భారతదేశం నుంచి ఆంగ్లేయులను తరిమికొట్టాలని నిరంతరం శ్రమించిన పోరాట వీరుడు సుభాష్ చంద్రబోస్. జపాన్ భారతదేశానికి దగ్గరగా ఉంది కనుక ఆ దేశం మీద పెద్ద ఆశలే పెట్టుకున్నాడు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలోనే బ్రిటన్ మీద దాడి చేయాలని యోచన చేశాడు. అయితే 1945 ఆగస్టు 6న జపాన్ మీద అణుబాంబు పేలడం, ఆ దేశం ఓడిపోవడంతో ఆశలు సన్నగిల్లాయి. అంతకుముందే 1944 ఆగస్టులో ఆజాద్ హింద్ ఫౌజ్ మణిపూర్లోని మొరాంగ్ని బ్రిటన్ సైన్యాల నుంచి చేజిక్కించుకుంది. ఇప్పుడు జపాన్ ఓటమితో రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. ఆజాద్ హింద్ ఫౌజ్కు నిధులు సమకూరడం నిలిచిపోయింది. 1945 ఆగస్టు 16న నేతాజీ సుభాష్ చంద్రబోస్ తన సైన్యాధికారుల్ని పిలిచి, జపాన్లాగా భారతీయులు బ్రిటన్కి లొంగిపోయే ప్రసక్తే లేదని, తాను ఒక సురక్షిత ప్రాంతానికి వెళ్తున్నానని చెప్పారు. అయితే ఆ వెళ్లే ప్రాంతం గురించి ఎవరికీ చెప్పలేదు. తన ఆచూకీ ఆంగ్లేయులకు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదని ఈ జాగ్రత్త. 1945 ఆగస్టు 17 ఉదయం నేతాజీని సైనికాధికారులు బ్యాంకాక్ విమానాశ్రయంలో కలుసుకున్నారు. నేతాజీ సైగోన్ వెళ్తున్నారు. అక్కడి నుంచి ఆయన మంచూరియా వెళ్లారు. నేతాజీ ప్రయాణం ముందు బ్యాంకాక్ నుంచి సైగోన్కి, సైగోన్ నుంచి తురాన్కి. ఇది వియత్నాంలో ఉంది. ప్రస్తుత పేరు దనాంగ్. తురాన్ నుంచి తైపే, అక్కడి నుంచి మంచూరియా, చివరికి టోక్యో చేరుకుంటారు. వారంతా ఊహించింది ఇదే దారి. అయితే ఎప్పుడన్నది మాత్రం వివాదమైంది. కొందరి కథనం, నేతాజీ ప్రయాణిస్తున్న విమానం తైవాన్లో కూలిపోయింది. ఆ ప్రమాదంలో ఆయన చనిపోయారు. మరికొందరు నేతాజీని సోవియట్ యూనియన్ బంధించిందని, హింసిస్తోందని అన్నారు. ఇంకొందరు నేతాజీ ఆ విమాన ప్రమాదం తర్వాత తప్పించుకుని ఆపై 40 ఏళ్లపాటు జీవించే ఉన్నారని, ఉత్తరప్రదేశ్లో గుమ్నామీ బాబా పేరుతో జీవించారని అన్నారు. షోలాపూర్లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి ఒకరు తనకు నేతాజీ నుంచి సందేశాలు అందేవని కూడా చెప్పారు. ఇంతకీ అసలు నిజమేమిటో, నేతాజీ ఏమయ్యారో తెలుసుకునే ప్రయత్నం చేశారు కొందరు. ఆ ప్రయత్నాలేమిటో చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఒక మూవీ గురించి మాట్లాడుకుందాం. ఆ మూవీ పేరు స్పై. నిఖిల్ హీరోగా నటించిన ఈ మూవీలో సుభాష్ చంద్రబోస్ గురించి చాలా గొప్పగా చూపించారు. స్వాతంత్రం సమయంలో సుభాష్ చంద్రబోస్ ఎవరికీ కనిపించకుండా ఎలా వెళ్ళిపోయారు, అసలు ఆయన ఎక్కడికి వెళ్లారు, అసలు ఏమైపోయారు, చనిపోయి ఉంటారా లేదా ఇంకా బ్రతికే ఉన్నారా లాంటి ఎన్నో ప్రశ్నలు మనందరికీ చాలా కామన్గా వస్తూ ఉంటాయి. కానీ ఈ ప్రశ్నలకి సమాధానాలు ఎవరి దగ్గర లేవు. అయితే ఈ స్పై మూవీలో సుభాష్ చంద్రబోస్కి సంబంధించిన అన్సాల్వ్డ్ మిస్టరీస్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ మిస్టరీస్ని సాల్వ్ చేసే ప్రాసెస్లో జరిగే ఇన్వెస్టిగేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. యూట్యూబ్లో ట్రైలర్ ఆల్రెడీ రిలీజ్ అయింది. మీరు ఆ ట్రైలర్ చూస్తే మూవీ ఎలా ఉండబోతుంది అని కొంతవరకు అర్థమవుతుంది. స్పై మూవీ ఈ నెల 29వ తేదీన వరల్డ్ వైడ్గా థియేటర్స్లో రిలీజ్ అవ్వబోతోంది. ఈ సినిమా ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది. అదేంటంటే, స్వాతంత్రం అనేది ఒకరు ఇచ్చేది కాదు, మనం లాక్కునేది అని సుభాష్ చంద్రబోస్ చెప్పారు. ఈ డైలాగ్ వింటున్నప్పుడు నాకైతే లిటరల్గా గూజ్ బంప్స్ వచ్చాయి. ఇంకా ఇలాంటి ఎన్నో డైలాగ్స్ మూవీలో చాలానే ఉన్నాయి. సో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కలిసి స్పై మూవీ చూడ్డానికి తప్పనిసరిగా వెళ్ళండి. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ గురించి మనకి తెలియని ఎన్నో విషయాల గురించి తెలుసుకోండి. ఐ హోప్ మీ అందరికీ మూవీ చాలా బాగా నచ్చుతుంది. ఈ నెల 29న రిలీజ్ అవుతుంది. సో వాచ్ ఓన్లీ ఆన్ థియేటర్స్, డోంట్ మిస్ ఇట్. ఇక మన కథలోకి వెళితే, 1945 ఆగస్టు 17న నేతాజీ సైగోన్ నుంచి బయలుదేరారు. ఆగస్టు 23 నాడు జపాన్ విడుదల చేసిన ప్రకటనలో 1945 ఆగస్టు 18న విమానం కూలి ఆయన చనిపోయారని చెప్పింది. తైపే నుంచి బయలుదేరాక టోక్యోకి వెళ్తుండగా తన కల్లల్ హబీబుల్ రహమాన్తో సహా విమాన ప్రమాదంలో చిక్కుకున్నారు. నేతాజీ ఆ మంటల్లో కాలి చనిపోయారు. సైగోన్లో ఉన్న మిగతా సహచరులు ఆ విమానంలో ఎందుకు ప్రయాణించలేదని కొందరు సందేహం వ్యక్తం చేశారు. నేతాజీ ప్రయాణిస్తున్న బాంబర్ విమానంలో ఇద్దరికి మాత్రమే చోటుండడంతో ఆయనే స్వయంగా రెహమాన్ని మాత్రమే తనతో తీసుకువెళ్లారని జపాన్ ప్రకటించింది. మిగతా సీట్లన్నీ జపాన్ సైనికులకు కేటాయించబడ్డాయి. విమానం కూలి మంటలు అంటుకున్నాక ముందు సీట్లలో కూర్చున్న వారికి మంటలు సోకాయి. సుభాష్ చంద్రబోస్ కూడా ఆ మంటల్లో చిక్కుకున్నారు. వారంతా మరణించారు. హబీబుల్ రహమాన్తో సహా 7 గాయాలతో బయటపడ్డారు. ప్రపంచమంతా ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించింది.
అయితే భారతీయులు మాత్రం నేతాజీ మరణాన్ని అంగీకరించలేదు. నేతాజీ తరచూ రకరకాల వేషాలు మారుస్తూ తప్పించుకుని తిరుగుతూ ఉండేవారు. 1941లో కోల్కతా గృహ నిర్బంధం నుంచి తప్పించుకుని ఆఫ్ఘనిస్తాన్ సోవియట్ యూనియన్ల మీదుగా జర్మనీ చేరుకున్నారు. ఇలాంటివి చాలానే చేశారు. ఇప్పుడు ఈ విమాన ప్రమాదం కూడా అందరి దృష్టిని మరల్చడానికి ఉపయోగించుకుని తాను రహస్యంగా ఎక్కడికో వెళ్ళిపోయింటారని భారతీయులు భావించారు. అమెరికా, సోవియట్ యూనియన్, బ్రిటన్లు కూడా ఈ ప్రమాదం పట్ల సందేహంగానే ఉన్నాయి. సమయం చూసి బోస్ తమ మీద దాడి చెయ్యొచ్చేమోనని భావించాయి. 1945 ఆగస్టు 30 నాడు, అంటే జపాన్ ఓటమిని అంగీకరించి లొంగిపోయిన కొద్ది రోజుల తర్వాత, అమెరికా జపాన్ని బోస్ మరణం గురించి విచారించమని కోరింది. ఆ తర్వాత జపాన్ ఒక ప్రాథమిక నివేదికను పత్రికల్లో ప్రకటించింది. 1945 ఆగస్టు 18 నాడు సుభాష్ చంద్రబోస్ ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది. ఆ రోజు రాత్రే ఆయన హాస్పిటల్లో చనిపోయారు. అమెరికా, బ్రిటన్లకు ఈ వార్త సంతోషంగానే తోచింది. భారతీయులు మాత్రం నమ్మలేదు. సైగోన్లో ఉండిపోయిన నేతాజీ సహచరులు ఆయన మృతదేహాన్ని చూడలేదు. ప్రమాదం తర్వాత హాస్పిటల్లో చనిపోయారని చెప్పిన జపాన్ ఆయన ఫోటోని మాత్రం ముద్రించలేదు. గాంధీజీ కూడా బోస్ మరణాన్ని నమ్మలేదు. అంత్యక్రియలు నిర్వహించొద్దని బోస్ కుటుంబ సభ్యులకు చెప్పారు కూడా. భారతదేశ నేతల్లో విభిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అత్యధికులు, సామాన్య జనం నేతాజీ మరణాన్ని అంగీకరించలేదు. మరోవైపు ఆజాద్ హింద్ ఫౌజ్ పట్ల ప్రజల్లో మద్దతు పెరగసాగింది. అది బ్రిటన్కి ఇబ్బందిగా మారింది. ఆజాద్ హింద్ ఫౌజ్ నేతల్ని బంధించి విచారించడం మొదలుపెట్టారు. నేతాజీ మరణించిన 7 ఏళ్ల తర్వాత హరీన్ షా అనే ఒక భారతీయ జర్నలిస్ట్ ద ఫ్రీ ప్రెస్ పత్రిక కోసం ఒక రిపోర్ట్ నిమిత్తం తైవాన్ వెళ్లారు. వెళ్ళింది తన ఉద్యోగ ధర్మం కోసమే. షాంఘైలో ఉన్నప్పుడు తన బసలోయించి ఎదురుగా రహదారికి అటువైపు క్యాపిటల్ థియేటర్ అనే ఒక శిథిల భవనం కనిపించింది. స్థానికంగా నివసిస్తున్న హరీన్ షా స్నేహితుడు ఆ థియేటర్ గురించి చెప్తూ, 2 లేదా 3 ఏళ్ల క్రితం చైనా నుంచి చాలామంది భారతీయులు వచ్చి ఈ థియేటర్లో సమావేశమయ్యారని చెప్పాడు. వారిలో సుభాష్ చంద్రబోస్ కూడా ఉన్నట్లు చెప్పాడు. తైవాన్ని అప్పటికి ఫార్మోసా అని పిలిచేవారు. ఫార్మోసాలో నేతాజీ మరణం వెనుక రహస్యాలు తెలియవచ్చని ఆ స్నేహితుడే హరీన్ షాతో అన్నాడు. ఫార్మోసా వెళ్లిన హరీన్ షా ఒక వారం రోజుల పాటు ఎందరినో కలిశాడు. చాలా ప్రదేశాలు చూశాడు. ఒక వార్త తయారు చేశాడు. అతను కలిసిన వారిలో శాన్పీ షా అనే నర్స్ ఒకరున్నారు. తైషోకులోని నాన్మోన్ సైనిక హాస్పిటల్లో ఆమె నర్స్. నేతాజీ విమాన ప్రమాదంలో గాయపడ్డాక ఆయన్ని తీసుకువెళ్ళింది ఆ హాస్పిటల్కి. హరీన్ షా తన రిపోర్ట్నంతటినీ కూర్చి ఒక పుస్తకంగా ప్రచురించాడు. అయితే ఈ పరిశోధన ఫార్మోసాలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ భారతదేశానికి ఆ పుస్తకం చేరుకోలేదు. అసలు ఆ పుస్తకం గురించి, హరీన్ షా పరిశోధన గురించి కూడా చాలామందికి తెలియదు. బ్రిటిషర్లు చెప్పిందే నమ్మాల్సిన పరిస్థితి. అలా నేతాజీ మరణం రహస్యంగానే ఉండిపోయింది. నేతాజీ మరణ రహస్యం తెలియకపోవచ్చు. ఆయన స్వాతంత్ర పోరాటం మాత్రం ప్రతి భారతీయుడి మదిలో ఏనాటికి చెరిగిపోదు. అది రహస్యం కానే కాదు. 1950లలో నేతాజీ మరణం గురించి మరికొన్ని వార్తలు వెలువడ్డాయి. పశ్చిమ బెంగాల్లో ఆయన ఒక ఆశ్రమాన్ని స్థాపించి నిర్వహిస్తున్నారని చెప్పారు. ఆయన అనుచరులు దీనికి ప్రాధాన్యమిచ్చి ప్రచారం చేశారు. మహాత్మాగాంధీ అంత్యక్రియలకు నేతాజీ హాజరయ్యారని కూడా ప్రచారం చేశారు. ఇంతకీ భారత ప్రభుత్వం ఏం చేసింది? మన భారత ప్రభుత్వం తరపున ఒక్క అధికారిక ప్రకటన కూడా లేదు. అధికారిక విచారణ చేపట్టాలనే డిమాండ్లు వినపడుతూనే ఉన్నాయి. ఈ ఉద్రేకాల్ని ఆపడానికి 1956లో భారత ప్రభుత్వం అధికారిక విచారణ చేపడతామని ప్రకటించింది. షానవాజ్ ఖాన్ ఆజాద్ హింద్ ఫౌజ్లో మేజర్ జనరల్గా పనిచేశారు. ఆయన్ని నేతాజీ మరణం గురించి విచారణకు ప్రభుత్వం నియమించింది. షానవాజ్ ఖాన్ నేతాజీని సన్నిహితంగా ఎరుగును గనుక షానవాజ్కున్న మంచి పేరుని బట్టి ఆయన ఏ నివేదిక ఇచ్చినా భారతీయులు శాంతిస్తారని ప్రభుత్వం భావించింది. పైగా ఆ విచారణ కమిటీలో నేతాజీ పెద్దన్నయ్య సురేష్ చంద్రబోస్, ఇండియన్ సివిల్ సర్వీసెస్కి చెందిన ఎస్ఎన్ మైత్ర కూడా ఉన్నారు. షానవాజ్ ఖాన్ కమిటీ 67 మంది సాక్షుల్ని విచారించింది. నేతాజీకి అత్యంత సన్నిహితులైన 5 మందిని విచారించారు. వీరు బ్యాంకాక్ నుంచి సైగోన్కి వెళ్లిన విమానంలో నేతాజీతో ప్రయాణించారు. వీరిలో హబీబుర్ రెహమాన్ కూడా ఉన్నారు. నేతాజీతో సహా టోక్యో దాకా ప్రయాణించాలని వెళ్ళింది రెహమాన్ ఒక్కరే. మరి ఆయన చెప్పే విషయాలకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఆయన జపాన్ వారి విచారణ నివేదిక సరైందే అని చెప్పారు. షానవాజ్ కమిటీతో ఆయన ఇంకా ఏం చెప్పారో మనం కూడా తెలుసుకోవాల్సి ఉంది.
బ్యాంకాక్ నుంచి సైగోన్ చేరుకున్న తర్వాత అక్కడి నుంచి టోక్యో దాకా ఆయన్ని తీసుకుపోవడానికి తామొస్తామని జపాన్ నేతాజీకి చెప్పింది. అయితే సైగోన్లో జరిగింది వేరు. నేతాజీ బృందానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చెయ్యలేదు. మిత్రదేశాలు జపాన్కి తమ అనుమతి లేకుండా ఏ విమానాలు ఎగరడానికి వీల్లేదని హెచ్చరించాయి. అయితే ఒక విమానం మాత్రం సైగోన్ నుంచి టోక్యోకు వెళుతోంది. అందులో 11 మంది జపాన్ వాళ్ళున్నారు. అందులోనే నేతాజీకి కూడా ఒక సీటు కేటాయించారు జపాన్ వాళ్ళు. నేతాజీ అందుకు ఒప్పుకోలేదు. నేతాజీ బృందం తాము తర్వాత వస్తామని నేతాజీని ఒప్పించాక నేతాజీ ఇంకా హబీబుర్ రహమాన్ ఇద్దరూ 2 సూట్కేసులతో సైగోన్ నుంచి టోక్యో వెళుతున్న జపాన్ విమానం ఎక్కారు. ఆ పెట్టెల్లో ఆజాద్ హింద్ ఫౌజ్కి నిధులు సేకరించడానికి అవసరమైన కీలక పత్రాలున్నాయని రెహమాన్ షానవాజ్ కమిటీకి చెప్పారు. సైగోన్ నుంచి బయలుదేరిన విమానం తురాన్ చేరుకుంది. ఇది వియత్నాంలో ఉంది. ఇది విమానానికి ఒక మజిలి. 1945 ఆగస్టు 17 రాత్రి విమానంలోని ప్రయాణికులు తురాన్లో గడిపారు. ఈలోగా విమాన పైలట్ తమ విమానంలో ఉన్న మెషిన్ గన్స్, ఆయుధాలు, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ అన్నిటినీ తొలగించాడు. విమానంలో బరువు తగ్గించడానికి ఇలా చేశాడు. మరునాడు మధ్యాహ్నం విమానం తైపే చేరింది. అక్కడ విమానానికి ఇంధనం నింపాలి. మళ్ళీ అదేవిధంగా అందరూ కూర్చున్నారు. పైలట్తో పాటు 4 సిబ్బంది ముందు కూర్చున్నారు. ఒక జపాన్ జవాన్ వారికి వెనుకవైపు నేతాజీ పెట్రోల్ ట్యాంక్ వద్ద జనరల్కి పక్కన కూర్చున్నారు. హబీబుర్ రెహమాన్ నేతాజీ వెనుకనే కూర్చున్నారు. విమానం తేపే నుంచి గాల్లోకి 20 నుంచి 30 మీటర్ల ఎత్తుకు వెళ్లగానే విమానంలో పెద్ద పేలుడు సంభవించింది. ఎడమవైపున్న ప్రొఫెల్లర్ విరిగి క్రింద పడిపోయింది. తర్వాత విమానం కూలిపోయింది. పెట్రోల్ ట్యాంక్ పక్కనే కూర్చున్న నేతాజీ శరీరం ఇంధనంతో తడిచిపోయింది. నిప్పంటుకుంది. ఆయన విమానం నుంచి క్రిందకి పడిపోయారు. హబీబుర్ ఆయన దుస్తులు తొలగించి నేలపై పడుకోబెట్టాడు. హబీబుర్ పరిస్థితి ఏం బాలేదు. చేతులు కాలిపోయాయి. అయితే దుస్తులకు మంటలు అంటుకోలేదు. ఆ తర్వాత నేతాజీని, గాయపడ్డవారిని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. 1945 ఆగస్టు 18 ఈ సంఘటన జరిగింది. ఫార్మోసాలోని తైహోకులోని సైనిక హాస్పిటల్లో వీరందరికీ చికిత్స అందించారు. హరీన్ షా తన రిపోర్ట్లో పేర్కొన్న హాస్పిటల్ ఇదే. అతను కలిసిన నర్స్ పనిచేసింది ఇక్కడే. అదే నాన్మోన్ హాస్పిటల్. నేతాజీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. శరీరం బాగా కాలిపోయింది. అసలు మరుసటి ఉదయం దాకా బ్రతుకుతారని కూడా నమ్మకం లేదని డాక్టర్లు చెప్పారు. అప్పుడు అక్కడ ఉన్నది, అంటే నేతాజీ వద్దనే ఉన్నది, హబీబుర్ రహమాన్, చికిత్స అందించిన డాక్టర్ ఎషిమి, మరో 2 నర్సులు. వారి సమక్షంలోనే నేతాజీ చివరి ఊపిరి వదిలిపెట్టారు. షానవాజ్ కమిటీ ముందు హబీబుర్ తన కాలిన చేతులు కూడా చూపించారు. 1945 ఆగస్టు 18 నేతాజీ విమాన ప్రయాణంలో మరణించినట్టుగా షానవాజ్ ఖాన్ కమిటీ నివేదికను తయారు చేసింది. 1945 ఆగస్టు 20 నేతాజీ అంత్యక్రియలు జరిగాయి. ఆయన అస్థికలను టోక్యోలోని రింకోజీ దేవాలయంలో భద్రపరిచారు. ఈ విషయాలు కూడా కమిటీ నివేదికలో ఉన్నాయి. 1956 ఈ మొత్తం నివేదికను మనం కూడా చదవచ్చు. అయితే ఇక వివాదాలు చల్లారినట్లేనా, నేతాజీ మరణం ధృవీకరించబడినట్లేనా అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే కమిటీలో సభ్యుడిగా ఉన్న నేతాజీ పెద్దన్నయ్య సురేష్ చంద్రబోస్ ఈ నివేదికపై సంతకం చేయడానికి నిరాకరించారు. కేవలం ప్రజల ఆందోళనలను శాంతింపజేయడానికే ఇలా కమిటీలు వేశారు. షానవాజ్ ఆలోచనలు నెహ్రూ ఆలోచనల ప్రకారమే నడిచాయి. అసలు ఈ విచారణే నెహ్రూకు ఇష్టం లేదు అని ఆయన నిరసన వ్యక్తం చేశారు. అయినా మిగతా 2 సభ్యులు సంతకాలతో నివేదిక పార్లమెంటు ముందు ఉంచబడింది. 1956 సెప్టెంబర్లో పార్లమెంట్ ఆ నివేదికను ఆమోదించింది. 1956 అక్టోబర్లో సురేష్ చంద్రబోస్ తాను స్వయంగా వేరే నివేదికను తయారు చేసి పార్లమెంటు ముందు ఉంచారు. అందులో విమాన ప్రమాదం జరగలేదని, నేతాజీ మరణించలేదని పేర్కొన్నారు. ఒక దశాబ్దం తర్వాత 1966 ఫిబ్రవరిలో సురేష్ చంద్రబోస్ తన తమ్ముడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మార్చిలో భారతదేశానికి తిరిగొస్తున్నట్టు పాత్రికేయ సమావేశంలో వెల్లడించారు. నేతాజీ అయితే రాలేదు. కానీ సురేష్ చంద్రబోస్ ప్రకటనతో నేతాజీ విమాన ప్రమాదంలో మరణించినట్ట, లేనట్ట అని ప్రజల్లో సందేహాలు అయితే కలిగాయి. అందుకు బలం చేకూర్చే విధంగానే షానవాజ్ ఖాన్ కమిటీ నేతాజీ విమానం కూలిన తైపీకి వెళ్లి విచారణ చేపట్టకుండానే తన నివేదికను తయారు చేసింది. ఇలా వెళ్ళకపోవడానికి ఒక కారణం ఉంది. భారత్ తైవాన్ల మధ్య ఎలాంటి దౌత్య సంబంధాలు లేవు. అయినా సరే సంఘటన జరిగిన తైవాన్ ప్రాంతానికి వెళ్లకుండా విచారణ ముగిస్తే ఎలా? నేతాజీ గురించి ఎన్నో వదంతులు పుట్టుకొచ్చాయి.
జోసెఫ్ స్టాలిన్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సోవియట్ యూనియన్కి రాష్ట్రపతి. 1960లో నేతాజీ గురించి వచ్చిన వదంతులు ఏంటంటే, నేతాజీ ఎలాగో తప్పించుకుని రష్యా చేరుకున్నారని, అయితే స్టాలిన్ ఆంగ్లేయుల నుంచి తనను తాను కాపాడుకోవడానికి నేతాజీని సైబీరియాలోని కారాగారంలో బంధించి చిత్రహింసలు పెట్టారని, వాటిని భరించలేక నేతాజీ చనిపోయారని, ఇదంతా స్టాలిన్ చేసినట్టు వార్తలు. స్టాలిన్కి నేతాజీతో శత్రుత్వం ఏంటి అంటే, నెహ్రూకి నేతాజీ అంటే భయం కాబట్టి ఆయన తిరిగొస్తే తన పదవి పోతుందని, నేతాజీకి భారత్లో ఉన్న పేరు ప్రఖ్యాతులు గౌరవాభిమానాల కారణంగా తన అధికారం పోతుందనే భావించి ఆయన కోరిక మేరకు స్టాలిన్ నేతాజీని హింసించి చంపేశారని వదంతులొచ్చాయి. ఇదంతా దాచడానికే తైవాన్ విమాన ప్రమాదాన్ని సృష్టించి ప్రచారం చేశారని చెప్పారు. దీన్ని పెద్దగా నమ్మకపోయినా ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తులు వెల్లువెత్తాయి. 1967 నాటి ఎన్నికల్లో గెలిచి లోక్సభ సభ్యుడైన సమర్ గుహ అనే పశ్చిమ బెంగాల్ నేత మరోసారి విచారణ జరపాలని, నిజ నిర్ధారణ కమిటీ వెయ్యాలని కోరుతూ 350కి పైగా పార్లమెంటు సభ్యుల సంతకాలతో ఒక అభ్యర్థనని పార్లమెంటుకి రాష్ట్రపతికి ఇచ్చారు. 1970లో ఇందిరాగాంధీ ప్రభుత్వం జస్టిస్ జీడి కోస్లాని విచారణ కోసం నియమించింది. సమర్ గుహకు ఈ విచారణకు సహకరించే బాధ్యత అప్పగించారు. వీరిద్దరూ తైవాన్ వెళ్లారు. కోస్లా కమిటీ ప్రతి చిన్న విషయాన్ని పరిశీలించిందని చెప్పారు. ప్రమాద స్థలం, చికిత్స చేసిన హాస్పిటల్, అంత్యక్రియలు జరిగిన ప్రదేశం, ఇలా అన్నిటినీ పరిశీలించారు. 200 మందికి పైగా వ్యక్తులను 4 ఏళ్లపాటు విచారించారు. తైవాన్తో పాటు జపాన్, సింగపూర్, సైగోన్, ఇండోనేషియా కూడా వెళ్ళొచ్చారు. ఈ ప్రయాణాల్లో ఎన్నెన్నో కథలు విన్నారు. అమెరికా చరిత్ర పరిశోధకుడు లియోనార్డ్ గోర్డన్, షోలాపూర్లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజెంట్, తనకు నేతాజీ నుంచి నేరుగా సందేశాలు అందేవని కోస్లా కమిటీ చెప్పినట్టు వెల్లడించారు. 1956 డిసెంబర్ 24 మాస్కోలోని క్రెమ్లిన్కు నేతాజీ వెళ్తుండగా చూశానని ఇంకొకరు చెప్పారు. మరొకరు 1952లో కొంతమంది మంగోలియన్ ట్రేడ్ యూనియన్ ప్రతినిధులతో కలిసి నేతాజీ చైనా వెళ్తుండగా తీసిన ఫోటోలు చూపించారు. ఇంతలా పరిశోధించిన తర్వాత కూడా జస్టిస్ కోస్లా నివేదిక షానవాజ్ నివేదికలో చెప్పినట్టే తయారైంది. నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోయారన్నదే దాని సారాంశం. అయినా కూడా నేతాజీ మరణం వివాదం ముగిసిపోలేదు. 1975 ఎమర్జెన్సీ రోజుల్లో కోస్లా కమిటీలో సభ్యుడైన బెంగాలీ నేత సమర్ గుహాని ఇందిరాగాంధీ ప్రభుత్వం రోహ్తక్ జైల్లో ఖైదు చేసింది. ఆయన కూడా నేతాజీ డెడ్ ఆర్ ఎలైవ్ అని ఓ పుస్తకం రాశారు. ఆనాడు సురేష్ చంద్రబోస్ షానవాజ్ని ఆరోపించినట్టుగానే ఈయన కోస్లాపై ఆరోపణలు చేశారు. కోస్లా కమిషన్ నివేదిక నమ్మదగ్గది కాదన్నారు. ఈ సమయంలోనే గుమ్నామీ బాబా ఉదంతం బయటపడింది. నేతాజీ ఉత్తరప్రదేశ్లో సాధువుగా జీవిస్తున్నారని వదంతులు మొదలయ్యాయి. సమర్ గుహ స్వయంగా వెళ్లి బాబాని కలిసొచ్చారు. వాజ్పేయి ప్రభుత్వం 3వ కమిటీని విచారణకు నియమించింది. అదే ముఖర్జీ కమిషన్. ఈయన విమాన ప్రమాదం అబద్ధమని వెల్లడించారు. అలాగే నేతాజీ అస్థికలు రింకోజీ దేవాలయంలో లేవని కూడా చెప్పారు. మరి ఈయన అనుమానాలేంటంటే, విమాన ప్రమాదంలో నేతాజీనే ఎలా మరణించారు, మిగతా వారు ఎలా బయటపడ్డారు? విమాన ప్రమాదం తర్వాత తైహోకులోని సెంట్రల్ డైలీ న్యూస్ పత్రికలో మరుసటి రోజు వార్తల్లో నేతాజీ మరణ వార్త రాలేదు. ఎందుకని? హాస్పిటల్లో మరణించిన నేతాజీ మరణ ధృవీకరణ పత్రం ఎందుకు వ్రాయబడలేదు? ఇవన్నీ సమంజసంగానే ఉన్నాయి. మరి అయితే విమానం 20-30 మీటర్ల ఎత్తునుంచే కూలిపోయింది కనుక అందరూ చనిపోయే అవకాశం లేదు, కొందరు బ్రతికే అవకాశం కూడా ఉంది. ఇక సెంట్రల్ డైలీ న్యూస్లో రాలేదు కానీ స్థానిక పత్రికలైన తైవాన్ దీదీ షింపాన్, తైవాన్ నిచీనిచి షింబుల్లు నేతాజీ మరణ వార్తను ప్రచురించాయని షానవాజ్ కమిటీ పేర్కొంది. 2వ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన జపాన్, అణుబాంబు ప్రభావంతో నష్టపోయిన జపాన్, దేశం గతేమిటన్న అయోమయంలో ఉన్న జపాన్, చనిపోయిన విదేశీ నేత మరణాన్ని రిజిస్టర్ చేసే స్థితిలో ఉండాలని ఏం లేదు. ఇవన్నీ ముఖర్జీ అనుమానాలకు కౌంటర్ సమాధానాలు. అయినా ప్రజలు నేతాజీ విమాన ప్రమాదంలో మరణించారనడాన్ని నమ్మలేదు. ఈ నేపథ్యంలో అనూజ్ ధర్ అనే రచయిత చెప్పిన ఒక ప్రస్తావన చాలా పాపులర్ అయింది. నేతాజీ విమాన దుర్ఘటనలో చనిపోలేదు, భగవాన్జీ అనే పేరుతో నేతాజీ ఒక సాధువులా జీవిస్తున్నారని, 1985 వరకు జీవించారని ఆయన చెప్పుకొచ్చారు. నేతాజీ అభిమానులకు ఇది నచ్చింది. ఈ సిద్ధాంతం గుమ్నామీ బాబా థియరీగా బాగా ప్రచారమైంది. అనూజ్ ధర్ తాను స్వయంగా ప్రభుత్వ అధికారుల్ని, మాజీ ఇంటెలిజెన్స్ అధికారుల్ని ఇంటర్వ్యూ చేసి ఈ పుస్తకం రాసినట్లు చెప్పారు. మరైతే నేతాజీ గుప్తంగా గుమ్నామీ బాబాగా ఎందుకున్నారు?
దేశమంతా ఆయన్ని అభిమానిస్తుంది కదా అంటే ఐక్యరాజ్య సమితి ద్వారా కొన్ని రకాల భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు కలగొచ్చు. అది దేశ సంక్షేమానికి హితం కాదు గనక తాను ప్రచ్ఛన్నంగానే ఉంటానని బాబాగా జీవిస్తున్న నేతాజీ చెప్పినట్లు ధర్ వివరించారు. పైగా ఎందరో నిర్దోషులకు ప్రాణహాని కూడా ఉంటుందని చెప్పారట. అర్థం కాని విషయం ఏంటంటే మన దేశపు నేతాజీ జీవించి ఉన్నట్టు తెలిస్తే వేరే దేశాలు మన మీద ఆంక్షలు ఎందుకు విధిస్తాయి? అనుజ్ ధర్ చెప్పిన ప్రకారం భగవాన్జీ బాబా మంచి విద్యావంతుడు, చక్కని భాషా పటుత్వం, దేశ విదేశీ భౌగోళిక రాజకీయ పరిజ్ఞానం, గొప్ప విషయ విజ్ఞానం ఉన్న వ్యక్తి. చెప్పడం బాగుంది కానీ ఆధారాలు మాత్రం అసంపూర్ణం. రాజకీయ జ్ఞానం, వెస్ట్రన్ ఫిలాసఫీ తెలిసినంత మాత్రాన ఆయనే నేతాజీ అని అనుజ్ ధర్ అనుకోవడం సమంజసంగా లేదు. పైగా ధర్ తాను ముఖర్జీ కమిషన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ ప్రతిపాదన చేస్తున్నట్లు చెప్పారు. ముఖర్జీ కమిషన్ విమాన ప్రమాదాన్ని సమర్థించలేదు గాని గుమ్నామీ బాబా విషయాన్ని మాత్రం ఖండించింది. ఇలా ఎన్నో విషయాలు కొత్త కొత్తగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. పెద్ద పెద్దవాళ్లు అనుకున్న సుబ్రహ్మణ్యం స్వామి, జనరల్ జీడి బక్షీలిద్దరూ నేతాజీని రష్యా బంధించి హింసించిందనే వాదనని సమర్థిస్తున్నారు. 2011లో భారత ప్రభుత్వం నేతాజీకి సంబంధించిన విషయాల్ని వెల్లడించింది. ఈ రష్యా ఎపిసోడ్ని ప్రభుత్వం కొట్టిపారేసింది. ముఖర్జీ కమిషన్ తప్ప తక్కినవన్నీ విమాన ప్రమాదాన్ని, అందులో నేతాజీ మరణాన్ని వెల్లడిస్తున్నాయి. హరీన్షా చెప్పినట్లు ప్రజలకు వివాదాల పట్ల మక్కువ ఎక్కువ. కావాలనే వీటిని ప్రచారం చేసి ప్రజలు వాటి గురించి చర్చించుకుంటూ ఉద్వేగానికి ఆవేశానికి గురవుతుంటే చూసి సంతోషిస్తుంటారు. వివిధ ప్రతిపాదనల్ని తీసుకొచ్చిన వారికి అదో ఆనందం. అంతెందుకు, విమాన ప్రమాదంలో చనిపోవడం అనే విషయం కంటే గుమ్నామీ ఉదంతాన్ని విని ఉత్తేజితులై చూసేవారే ఎక్కువ. అయితే విమాన ప్రమాదం ఒక కుట్ర కూడా కావచ్చు. నేతాజీ అంతటి శక్తివంతుడైన నేతను తొలగిస్తే తమ పని సులువవుతుందని ఎవరైనా అలా చేయించి ఉండొచ్చు. కావున విమాన ప్రమాదం జరిగిందేమో అని అనుకోవచ్చు కదా, కానీ అలా అనుకోము. ప్రభుత్వం ఏదో దాస్తుందని అనుకోవడానికి ఉత్సాహం చూపిస్తుంటాం. ఒక్కటి మాత్రం నిజం, పుకార్లు వ్యాపింపచేయడం చాలా సులువు, నిజ నిర్ధారణకు అవసరమైన విచారణ చేపట్టడం చాలా చాలా కష్టం. ఏ వివాదాల జోలికి పోకుండా ప్రస్తుతానికి నేతాజీ విమాన ప్రమాద మరణాన్ని స్వీకరించి ఆయన చేసిన దేశ సేవని తలుచుకుని స్ఫూర్తి పొందడం ఆయన వారసులుగా మన కర్తవ్యం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.